హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ కన్యాగుగ్గిలం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేను రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేను రథసప్తమికి పొంగల్ చేస్తాం కదా, పొంగల్ మాత్రం కట్టెల పొయ్యి ఉపయోగించి చేశాను. కట్టెల పొయ్యికి ఏ విధంగా సెగ కింద ఫ్లోర్కి డ్యామేజ్ అవుతుంది అనుకుంటే అడుగున కొంచెం ఇసుక పోసుకున్నట్లయితే హీట్ అనేది కింద దాకా వెళ్ళదన్నమాట. మన మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఫ్లోర్ ఏదైనా సరే పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మూడు రాళ్ళు పెట్టుకొని చక్కగా వాటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ ముగ్గు వేసుకొని అలంకరించుకోవాలి. ఆల్రెడీ సంక్రాంతి పండక్కి మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా, వాటినే మనము పిడకలుగా చేసుకుంటాం కాబట్టి వాటి ద్వారానే ఈరోజు మనము పొంగల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా ఆవు పిడకలతో పొంగల్ చేయాలి, అదేవిధంగా ఆవు పాలను మాత్రమే వాడుతూ పొంగల్ చేయాలండి. ఆవు పాలు ఎన్ని పడితే అన్ని ఆవు పాలు మాత్రమే వాడాలి, ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోకూడదు. ఈరోజు పొంగల్లో అదే విశేషం అన్నమాట. మీరు మూడు గుప్పెళ్ళే చేసుకోండి, లేదు ఇంకా అంతకంటే ఎక్కువే చేసుకోండి. ఎంత చేసుకున్నా సరే స్వచ్ఛమైన అచ్చమైన నీళ్లు కలవని ఆవు పాలు మాత్రమే వాడుకోవాలి ఈ రథసప్తమి పొంగల్కి. అదేవిధంగా వీలైనంత వరకు వీలైన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు సూర్యుడికి ఎదురుగానే పొంగల్ చేస్తారు ఈ రథసప్తమి రోజు. అవకాశం లేకపోతే గ్యాస్ పొయ్యి మీద అయినా సరే ఒకటి పిడక పెట్టుకొని, ఆవు పిడక, దాన్ని వెలిగించుకొని శాస్త్రోక్తంగా పొంగల్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఈ రథసప్తమి పొంగలికి ఇంకో విశేషం కూడా ఉంది. దీన్ని బియ్యంతో వండుతాం కదా, జస్ట్ బెల్లం మాత్రమే వేస్తామండి. దీనికి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయమన్నమాట. అచ్చంగా పాలు, బెల్లం, అదేవిధంగా బియ్యం అంతవరకే వాడతామన్నమాట. ఓకే, అలాగా పొంగలి చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఇలాగా బయటే తులసి కోట దగ్గరే పొంగల్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి డౌట్ వస్తుందండి, మన ఇంట లేకపోతే ఇలా చేసుకోవచ్చా లేదా అని. ఈ రథసప్తమి వేడుకనే కాదండి, ఏ వేడుక అయినా సరే, ఏ ఇంట్లో ఏ పండుగ అయినా సరే, కొంతమందికి వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో కలశం పెట్టుకోవడం ఉండదు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పండుగలు, కొంతమందికి కొంత ఇంట ఉండవన్నమాట. సో అలా ఇంట ఉండినప్పుడు ఏం చేయాలి అంటే సంకల్పం చెప్పుకునేటప్పుడే మనము మాకు అత్తగారి వైపు కానీ అమ్మవారి వైపు కానీ ఉన్నాయో లేవో, కానీ నాకు చేసుకోవాలని కోరికగా ఉంది, నేను చేసుకోవడానికి సంకల్పం చేసుకుంటున్నాను, ఇది వేడుకగా మాత్రమే చేసుకుంటున్నాను అని భగవంతునికి సంకల్పం చెప్పుకున్నట్లయితే మనకు చక్కగా సత్ఫలితాలే వస్తాయన్నమాట. మన సంకల్పం మంచిదైతే కోరికలు కూడా త్వరగా తీరుతాయి. ఇప్పుడు అదేవిధంగా పొయ్యిని రెడీ చేసుకున్న తర్వాత పక్కనే తులసికోట ఎదురుగా ఇంకొక పీఠం వేసుకొని గంధం రాసుకోవాలి. గంధం లేకపోతే కొంచెం పసుపు రాసుకొని పైన గంధం చిలకరించుకోవాలి. ఎట్లా అయినా సరే ఈరోజు పసుపు కంటే కూడాను గంధమే శ్రేష్టం అన్నమాట. దాన్ని కూడా అలంకరించుకొని అక్కడ కూడా చిన్న రథం వేసుకోవాలి. ఓకే, ఇలాగా మనం స్టవ్ ఆన్ చేసుకునేటప్పుడు, సారీ అండి, పొయ్యి వెలిగించుకునేటప్పుడు కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, సమయానికి లేదనుకోండి మామూలు నెయ్యి అయినా మీ ఇంట్లో వాడుకునేది పక్కన పెట్టుకుంటారు కదా, అది వేసుకొని అది వడ్డించుకొని కర్పూరం పెట్టుకుని పొయ్యి అనేది వెలిగించుకోవాలి. ఆ తర్వాత మనం ఏ సైజు గిన్నె అయితే, అంటే బియ్యం తీసుకున్న దాన్ని బట్టి గిన్నెను పెట్టుకొని చక్కగా పాలు పొంగు రానివ్వాలన్నమాట. ఇలాగా చక్కగా మనము కర్పూరము, ఆవు నెయ్యి, ఆవు పిడకలతోటి ఆ పొగ వస్తూ ఉంటే ఇల్లంతా ఒక హోమం చేసినటువంటి ఫీలింగ్ వస్తుందండి. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ మారుతున్న సీజన్కి ఇది ఒక ఆరోగ్య చిట్కా లాగా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు సడన్గా వింటర్ నుండి సమ్మర్కి మారుతుంది కదా, రకరకాల ఆరోగ్య సమస్యలు రాబోతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలన్నీ అన్నింటి నుంచి కాపాడుకోవడానికి మన పెద్దవాళ్ళు ఈ పండగల రూపంలో ఇలాంటి సాంప్రదాయాలని తీసుకొచ్చారన్నమాట.
దీనికి మనం ఇంట ఉంది ఇంట లేదు అనే కాన్సెప్ట్ లేకుండా చక్కగా చేసుకున్నట్లయితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ మంచి చేస్తాయన్నమాట. చక్కగా సూర్యుడు ఈరోజు యాక్చువల్గా సూర్యోదయం అవ్వలేదండి, మబ్బులు అడ్డుపడ్డాయి వర్షాభావం వల్ల. కానీ ఎప్పుడైతే నాకు పొంగలి పొంగిందో పాలు పొంగాయో ఆ టైంలో సూర్యోదయం అయింది. అదేవిధంగా సూర్యుడికి పొంగలి ఎంత అయిపోయి పూజ ఎంత అయిపోయి కరెక్ట్గా హారతి ఇస్తున్న టైంలో సూర్యభగవానుడు కనిపించాడండి. అదే నేను చెప్తున్నాను కదా, మన సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా మనకు అలాగే సహకారాలు అందిస్తూ ఉంటారన్నమాట. చూడండి ఎంత పొగ వస్తుందో అదంతా చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా శుద్ధి జరుగుతుంది. సమిదలు వాడి హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. అంత అంటే ఆరోగ్యకరంగా అంత మంచి ఫలితాన్ని మనం అనుభూతి చెందుతాం. నేనైతే ఇక్కడ 3 గుప్పెళ్ళ పొంగల్ మాత్రమే చేశాను, అంటే 3 గుప్పెళ్ళ బియ్యం మాత్రమే వాడి పొంగల్ చేశానన్నమాట. కానీ ఆ రుచి మాత్రం అద్భుతంగా వచ్చిందండి, చాలా అంటే చాలా అమోఘంగా వచ్చింది. సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి స్వయంగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారన్నమాట. ఆ టైంలో నాకైతే చాలా ఆనందంగా చెప్పరానే అంత ఆనందంగా ఉందండి. ఈరోజు పొంగలంతా చేసుకోవడం అయిపోయిన తర్వాత చక్కగా నేను చిక్కుడు కాయలతోటి రథాన్ని చేసుకొని అదేవిధంగా పీఠం మీద ఆ రథాలన్నింటినీ అలంకరించుకొని సూర్యునికి 7 సంఖ్యతో మనం చేస్తాం కదా, ఏం చేసినా 7 చిక్కుడాకులతోటి ప్రసాదాలు పెట్టానన్నమాట. ఇలాగా చక్కగా మేము రథసప్తమి అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో అంత ఆనందోత్సాహాలతోటి చాలా బాగా జరిగిందండి రథసప్తమి. మాకు సూర్యభగవానుణ్ణి ఆదిత్య హృదయం చదువుకుంటూ, లేదు అంటే సూర్యుని అష్టోత్తరం చదువుకుంటూ, లేదు అంటే సూర్యుని శతనామావళి చదువుకుంటూ, సహస్ర నామావళి చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా మధ్యలో నేను 7 చిక్కుడాకులతోటి రథాన్ని చేశాను. ఆ చుట్టూ ఉన్నవి చిన్న రథాలు అన్నమాట, ఇవి 6 చేశాను. వాటి మధ్యలో ఇలాగా చిక్కుడు ఆకును ఉంచి ఇప్పుడు నేను వాటిలోనే వండినటువంటి పొంగలి ఏదైతే ఉందో అది పెడతానన్నమాట. రథాన్ని తయారు చేసుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమ లేదు అంటే గంధము కుంకుమతో అలంకరించుకొని ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకొని చేసుకుంటాం అన్నమాట. మధ్యలో ఉన్నదేమో 7 చిక్కుడుకాయలతో రథం అన్నమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఆ తర్వాత చుట్టూ ఉన్నవి చిన్న చిన్న రథాలు, అలాగా మొత్తం అన్నీ కలిపి 7 రథాలు అవ్వాలన్నమాట. ఆ తర్వాత చక్కగా పువ్వులతో సూర్యుడికి ఇష్టమైనటువంటి ఎరుపు వర్ణం పువ్వులతో పూజ చేసుకుంటే మంచిది. అలాగా చేసినటువంటి పొంగల్ని ఆకుల్లో పెట్టేసి నివేదించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి టెంకాయ సమర్పించి మనం ఈరోజు ఈ రకంగా స్వామివారిని కొలుచుకోవాలి. ఆయన ప్రత్యక్ష నారాయణుడండి, మనకు ఆరోగ్య ప్రదాత. మనం సంవత్సరంలో ఒకరోజు చక్కగా స్వామివారికి ఇలా నివేదిస్తే మనకే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా?